ఆర్టీసీ చాలా గొప్ప సర్వీసులు అందిస్తున్నటువంటి సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో అది ఒకటి. సరే సరే సార్, నా అదృష్టం కొద్దీ నేను ఆ టైంలో ఉండగలిగాను. కాబట్టి ఆ కథ ఏమిటి, దాని అసలు ఆ నాటికి సంవిధానం ఏమిటి కాస్త చెప్పండి సార్. అప్పట్లో బస్సును బాగా కాల్చేవాడతారు, చిన్న చిన్న ఉద్యమాలు వచ్చినా కూడా దాని మీద మా ఎండి దొరగారు బాగా ఆలోచించి దీనికి ఏదైనా కల్చరల్ గా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఒక ఒక థాట్, ఏదైనా కొత్త థాట్ వాళ్ళకి ఇవ్వాలి ప్రజల్లో. ప్రజల్లో వీధి నాటికగా వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎక్కడ అక్కడ జన సమూహం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మన నినాదాన్ని వాళ్ళకి చెప్తే, కొంతమంది అయినా ఒకడు అంటే మనం 1000 మందికి చెప్తే ఒకడు విన్నా చాలు అనే దాంతో శంకరపంచి పార్సాద్ గారిని వారిని రిక్వెస్ట్ చేస్తే శంకరపంచి పార్సాద్ గారు రాశారు. దాన్ని తలావతి సుందరంగా డైరెక్ట్ చేసి మా ఆదివిష్ణు గారి ఆధ్వర్యంలో ఆ నాటికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల వీధి నాటికి దాదాపు 1000 ప్రదర్శనలు. ఐఎమ్ వెరీ లక్కీ అన్ దట్ టైం. తర్వాత ఏం చేశారు? హైదరాబాద్కు రావడానికి చిన్న నేపథ్యం సార్, నాకు మెంటలీ రిటైర్డ్ డాక్టర్ ఉంది సార్, ఆ అమ్మాయి వైద్యం కోసం రావాల్సి వచ్చింది. నాకు నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మా ఆర్టీసీ కాంపిటీషన్స్లో రోజు చూస్తున్న మనిషి అనే నాటిక విజయవాడలో ప్రదర్శించారు వైఎస్ కృష్ణేశ్వరరావు గారు రచయిత. నాకు అందులో బిచ్చగాడి క్యారెక్టర్, ఆ నాటికలో నాకు ఉత్తమం అన్నటువంటి మొదటిసారి. అప్పటిదాకా ఏదో లొల్లాయిగా ఏదో వేశామంటే వేశాను, కానీ నేను వేస్తే బహుమతి వస్తుందన్న విషయం నాకు అప్పటివరకు తెలియదు. అప్పుడు నేను ఆ స్థాయిలో ఉన్నానా అని అప్పటివరకు తెలియదు. అప్పుడు నాకు ఉత్తమ నటుడు, మా నాటికి ఉత్తమ ప్రదర్శన, ఇవన్నీ రాటు వచ్చినప్పుడు దొరగారు ఏమన్నా ఇంకేమన్నా ఏమన్నా నీ వాంటింగ్స్ ఉంటూ చెప్పుకున్నారండి. అప్పుడు ఆదివిష్ణు గారి ద్వారా నాకు నా ప్రాబ్లం చెప్పిన, అయ్యా నాకు ఒక మెంటలీ రిటైర్డ్ డాక్టర్ ఉంది, అప్పటికే మా అమ్మాయికి 15-20 ఏళ్ళు, అంటే పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఐక్యూ 0, అంటే ఇక్కడ మారుమూల మధిర ఖమ్మం విజయవాడలో నా వల్ల కావట్లేదు. మీరు కొన్ని రోజులు నాకు ఒక 1 ఇయర్ నాకు డెప్యుటేషన్ ఇస్తే మా అమ్మాయిని వైద్యంగా ఏమన్నా నేను చేసుకోవచ్చు అని అడిగితే పాపం వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక్కరోజు కూడా టికెట్ కొట్టకుండా 20 సంవత్సరాలు ఆగా ఉంచారు. అయితే నేను వచ్చిన పని సర్వ్ కాలేదండి. నేను వచ్చిన పని మా అమ్మాయిని మానసికంగా ఏమైనా ఎదుగుతుందేమో, అసలు ఏమైనా శారీరకంగా ఎదుగుతుందేమో నా ప్రయత్నంతో వచ్చాను. బట్ అది కాలేదు. కానీ నటుడుగా ఆ అమ్మాయి పేరుతోటి ఈ అవకాశాలు ఇక్కడ దాకా మీతో ఇంటర్వ్యూ చేసుకునే స్థాయి వరకు వచ్చాను సార్. అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సార్, ఈ అమ్మాయి మధ్యలో అమ్మాయి మేనరికం వల్ల వచ్చింది అంటారు. డాక్టర్లు చివరికి ఏమన్నారంటే ఈ అమ్మాయికి ఐక్యూ 0, అంటే ఇప్పుడు పుట్టిన అమ్మాయి ఎంతో ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి మీ శరీరంలో ఇంకో భాగం అనుకోండి, మీకు ఇంకో 2 చేతులు ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, అలా మీ అమ్మాయిని మీ శరీరంలో ఒక భాగంగా పెంచుకోండి అని డాక్టర్లు నిర్ధారణ చేశారు. అప్పటి నుంచి మా ఇంట్లో ఇంకొక అమ్మవారు, ఒక అమ్మవారే మా ఇంట్లో స్వయంగా ఉన్నారనుకుని ఆ అమ్మాయి సేవ చేసుకుంటూ. మీరు అన్నట్టు అమ్మవారు లాంటి మీ అమ్మాయి కొరకైనా డెఫినెట్గా కలామ తల్లి మిమ్మల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, మంచి అవకాశం. నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటాను సార్, మా అమ్మాయికి ఎంత ఆయుష్ని ఇచ్చావో భగవంతుడు అంత ఆయుష్ సంపూర్ణంగా ఇవ్వు. ఆ అమ్మాయితో పాటు పేరెంట్స్గా నాకు నా భార్యకు ఒక్కరోజు ఎక్కువ ఇస్తే చాలు, అదే కోరుకుంటాను భగవంతుడు. ఇప్పటికే అమ్మాయి ఆరోగ్యంగా ఉంది, నవ్వుతుంది, ఏం తెలియదు, ఆ నవ్వే మాకు అమ్మాయి నవ్వినప్పుడు రత్నాలు ఏరుకుంటాం, ఓ పండు వెన్నెల మాకు అమ్మాయి నవ్వితే అంతే మాకు, ఆ నవ్వు కోసమే ఉన్నాను సార్. అయినా మేము ఎప్పుడు మాకు అలాంటి అమ్మాయి ఉంది అనుకోవట్లేదు సార్, అంటే మామూలు వాళ్ళకంటే నేను గర్వపడతాను, మా అమ్మాయి ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడు మా ఇంటికనే ఉంటుంది, అత్తవారింటి పోతాను అడగదు, నాకేం కావాలని అడగదు, ఎంత అదృష్టం అండి, ఎంతమందికి వస్తుంది సార్. ఇది సేమ్ ఒక 19 ఏళ్ళ అబ్బాయి నాకు చనిపోయాడు సార్, ఖమ్మంలో కాలేజీలో చదువుతూ, ఎలా చనిపోయాడో తెలియదు. కాలేజీకి వెళ్ళిన 3 రోజులకి మాకు డెడ్ బాడీ దొరికింది సార్ ఖమ్మం. ఏంటి అది, మర్డరో తెలియదు, సూసైడో తెలియదు. ఇప్పటివరకు నేను అన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను, నో రిప్లై. ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్, వాడు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, కోదాడలో చదువుతున్నాడు, లెక్చరర్గా చేస్తున్నాడు. గోయింగ్, ఇది నా కుటుంబ నేపథ్యం.